నాకు ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు అండ్ దట్ ఈస్ వన్ మోర్ థింగ్ బ్రింగింగ్ దోస్ టూ క్యారెక్టర్స్ ఇస్ ఇట్స్ ఐదర్ అ వెరీ బ్రిలియంట్ థాట్ ఆర్ వెరీ స్టూపిడ్ థాట్ కాబట్టి ఇట్స్ నో నాట్ ఎన్ ఇన్ బిట్వీన్ ఫస్ట్ బయటికి వెళ్తున్నప్పుడు సత్య ఎలా వస్తాడు కదా అంటే ఒక సెకండ్ ఈడెన్స్కి వచ్చాడు కాదు మెసేజ్ పెట్టాడు అప్పటికే మెసేజ్ పెట్టలేదు ఇంకా పెట్టలేదు కింద ఉన్నాడేమో అంటే ముందు వాడు చెప్పాడు ఇలా చేయరా అని చెప్పాడు సో వెనకాల ఈడు ఏంటి ఎలా చేస్తున్నారా ఏం జరుగుతుంది నేను చెప్పేంత బాగా వర్కౌట్ అయిందా ఆ యాంగిల్లో వచ్చాడేమో కెమెరాకి దగ్గరగా సింహం ఉన్నాడు కదా ఆడు వెనకాల నుంచి వచ్చాడు ఇప్పుడు సింహగాడు వెనక్కి తిరిగి అండి ఒక పీక్ పీకుతాడు అలాగేదో ఉంచుకున్నాడు లేకపోతే ఏడుస్తాడు లేకపోతే టెన్షన్లో నన్ను నేను నీ సలహా మూలంగా నేను ఇదేయండిరా అంటాడు అనుకుంటున్నా రియాక్ట్ అవ్వట్లేదు ఏంటి అంటే అంటే పక్క నుంచి ఈడొచ్చాడు సో బట్ ఈడొచ్చినప్పుడు ఎఫెక్ట్ ఇచ్చేవిగా సో ముందు ఈడొచ్చినప్పుడు ఎఫెక్టివ్లా సో బిగినింగ్ కొంచెం ఏంటిది అని అనుకునే లోపల ఈడొచ్చేసరికి ఓకే అర్థమైంది ఓకే ఈడింకా ఈడ్ థాట్స్ అని అర్థమైంది బట్ అక్కడి నుంచి ఇట్ వాజ్ లైక్ ఫన్ రైడ్ అంటే పక్క నుంచి టెన్షను నాకు పర్సనల్గా హీరో ఏదన్నా ఒక తప్పులో ఇరుక్కుపోవడం అనేది అంటే ఒక గిల్ట్లోకి వెళ్ళటం అనేది నాకు ఇష్టం ఉండదు హీరో ఎంత పెయిన్ అన్నా ఫిజికల్ ఆర్ మెంటల్ యాగ్ని తన గోల్కి తన చేయాల్సిన దానికి మధ్యలో బీయింగ్ రిప్డ్ టోన్ బిట్వీన్ హిజ్ లవ్ అండ్ హిజ్ డ్యూటీ అలాంటివన్నీ నాకు ఎంత పెట్టినా హీరోని ఎంత టార్చర్ పెట్టినా పర్లేదు ఇఫ్ హీరో ఇస్ బీయింగ్ డ్రివెన్ టువర్డ్స్ గిల్ట్ నేను అసలు భరించలేను నా వల్ల కాదు అది సస్పెన్స్ ఫిల్మ్ అంటే ఎనీ ఫిల్మ్కి రీ రికార్డింగ్ ఈజ్ హార్ట్ అంటారు సస్పెన్స్ ఫిల్మ్కి ఆబ్వియస్లీ ఇట్ ప్లేస్ ఈవెన్ మోర్ చాలా లాంగ్ పీరియడ్స్ ఆఫ్ సైలెన్స్ వస్తూ ఉంటుంది యాక్చువల్గా థియరిటికల్గా మనందరికీ తెలుసు మనం సైలెంట్గా పెడితే అది ఆడియన్స్ ఊహించుకొని టెన్షన్ ఫీల్ అవుతారని థియరిటికల్గా అందరికీ తెలుసు అట్లీస్ట్ 99% ఆఫ్ ద డైరెక్టర్స్ తెలుసు ఏదైనా ఎనీ ఎమోషన్ అసలు యాక్చువల్ సస్పెన్స్ అనే కాదు ఇఫ్ ద యాక్టర్స్ ఆర్ పర్ఫార్మింగ్ గుడ్ ఇఫ్ దెర్ ఇస్ కాంటెంట్ ఇన్ ద సీన్ రీ రికార్డింగ్ ఏమైపోతే ఆడియన్స్ మైండ్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళు ఊహించుకుంటారని తెలుసు బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా ధైర్యం కావాలి ఆ సైలెన్స్ అక్కడ వదలాలి అంటే